हेलो स्टूडेंट्स मैं ऑटोमेटिक टॉयस एला तैयार चेला नेर्चुकुंदा यूजिंग वेस्ट एंड बेस्ट सो इप्पुडु मन इक्कड मटेरियल कटिंग प्लेयर इंका बैंडिंग वायर पेपर स्ट्रा कटर अंड टेप अंड सीजर वेस्ट पेन पेपर्स इंकोक बॉक्स सो मन बॉक्स नि मंचिगा कट चेसुकुंदाम सो कट चेसुकुंदाम या सो कट చేసుకున్నాక దానిపైన డ్రా చేద్దాం మనం ఒక మంచి బర్డ్ డ్రా చేసేద్దాము చేశాక ఆ బర్డ్ ని మంచిగా చేసుకున్నాక కట్ చేసుకోవాలి మనం బర్డ్ ని సో కట్ చేసుకున్నారా ఓకే కట్ చేసుకున్నాక బర్డ్ వన్ సైడ్ అయితేనేమో వైట్ ఉంది వన్ సైడ్ కార్డ్బోర్డ్ కలర్ ఉంది కాబట్టి మనకు టూ సైడ్ కార్డ్బోర్డ్ కలర్ కావాలి సో ఇంకొక బర్డ్ ని కట్ చేసుకుందాం కట్ చేసుకున్న రెండిట్లని అట్లా అతికిద్దాము ఓకేనా సో ఫెవికాల్ తోటి అతికేయండి మీరు సో ఇలా అవుతుంది సో టూ సైడ్ కార్డ్బోర్డ్ అనేది కనపడుతుంది అన్నమాట సో తర్వాత ఏం చేద్దామంటే ఏదైతే ఇప్పుడు బర్డుకుందో దానికి రెక్కలు తయారు చేద్దాం ఐ మీన్ రెక్కలు పెడదాము సో రెక్కలు పెట్టడానికి మనకు కావాల్సిన మెకానిజం అనేది చూద్దాం ఇప్పుడు సో అలా పెట్టాలన్నమాట మనం సో దానికి కావాల్సింది ఒక స్ట్రా సో ఫస్ట్ మనం ఒక స్ట్రా తీసుకుందాము తర్వాత రెక్కకి ఎంత స్ట్రా సరిపోతుందో అంతా కట్ చేసుకున్నాం సీజర్స్ తోటి సో కట్ చేసుకున్నారు అనుకుంటూ తర్వాత ఏదైతే మన కాడ పేపర్ టేప్ అని చూపించామో స్టార్టింగ్లో ఆ పేపర్ టేప్ తీసుకొని దాన్ని మనం అతికించాలి అతికించాక ఎస్ సో టూ సైడ్స్ అంటే రెండు రెక్కలకు అతికించుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి అలా పెట్టాలన్నమాట మనం సో బర్డ్ ఏంటంటే ఫ్రీగా వింగ్స్ అనే ఊపాలి ఊపడం కోసం మనం బ్యాండింగ్ వైర్ తీసుకున్నాము సో బ్యాండింగ్ వైర్ ఏంటంటే ఒక చిన్న పీస్ ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్స్ లాగా తీసేసుకొని మనం అది బెండ్ అనేది చేసుకోవాలన్నమాట దాని లోపల పెట్టేసి సో ఇప్పుడు వీడియోలో చేస్తున్నారా సో సేమ్ థింగ్ సో అలా బెండ్ చేసేసుకోవాలి ఎస్ అలా ఎందుకు బెండ్ చేసుకుందామంటే యాక్చువల్లీ ఆ రెక్కలు మంచిగా మూవ్ కావడం కోసం అలాంటి ఒక మెకానిజం అనేది పెట్టుకున్నాం అన్నమాట సో యా సో ఇంకోటి ఏంటంటే ఆ ఏదైతే బెండ్ చేసామో అది ప్రాపర్గా లేదు సో మనం దాన్ని కొంచెం మంచిగా బెండ్ చేసుకున్నాం లైక్ దట్ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక బెండ్ చేసాము కదా కొంచెం ఇట్లా ఎస్ టైప్ చేసామన్నమాట సో ఇప్పుడు మంచిగా ఫ్రీ ఉంది సో ఇప్పుడు దీనికి బెండ్ చేస్తున్నాం చూడండి కొంచెం కిందికి మళ్ళీ రౌండ్ కిందికి అనేసి మనం కటన్ టైప్లో చేసుకోవాలన్నమాట సో ఇక్కడికైతే మనం కంప్లీట్గా మనం బర్డ్ది రెక్కలనే చేసేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు మనం ప్లాస్టర్ తోటి అతికించేసుకుందాము సో ఎందుకంటే గ్లూ అంతా వేస్ట్ అండ్ పేపర్ టేప్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సో మనం ఎక్కువ పేపర్ టేప్ని మనం ప్రిఫర్ చేద్దాము ఓకే సో సేమ్ థింగ్ అది కూడా అతికించేసుకొని ఎస్ సో మనం కంప్లీట్ చేసేసుకున్నట్టే సో ఆల్మోస్ట్ మనకి బర్డ్ అయిపోయింది సో ఇప్పుడు మనం బర్డ్ తయారు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బేస్ తయారు చేసుకోవాలి అండ్ బేస్ తయారు చేసుకున్నాక ఇంకా స్ట్రాస్ గిట్ట మనం పెట్టుకోవాల్సింది ఉంటుంది సో మనం బాక్స్ అనేది కట్ చేసుకున్నాము మిగిలిన బాక్స్ ఆ మిగిలిన బాక్స్ని ఇంకొంచెం చిన్న బాక్స్ లాగా చేసుకున్నాం లైక్ 7 సెంటీమీటర్ టు 5 సెంటీమీటర్ అన్నమాట సో కట్ చేసేసుకున్నాం లైక్ దట్ అనమాట 7 టు 5 ఆర్ 4 చేసేసుకొని తర్వాత ఒక పక్షిని ఒకసారి పెట్టి చూసుకోవాలి అక్కడ అటామిక్ టాయ్ అంటారు దీన్ని సో చూసుకున్నాక మనం స్ట్రాస్ తీసుకొని వేస్ట్ పెన్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న పీస్ ఎందుకంటే సపోర్ట్ ఏదైతే స్ట్రా ఉందో స్ట్రా ఒక ప్లేస్ అంటే ఏదైతే మూమెంట్ ఉందో అది పర్ఫెక్ట్ ఒకటే ప్లేస్లో ఉండడాని కోసం మనం పెన్ వేస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం ఐ మీన్ పెన్ బాడీ అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట సో అలా స్ట్రేట్గా వెళ్ళడానికి సో ఆ బాడీ మనం యూజ్ చేయకపోతే స్ట్రైట్గా వెళ్ళదన్నమాట సో పక్కకి అటన్నా లేదా రైట్ ఆర్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది సో పర్ఫెక్ట్గా మీది ఆటోమేటిక్ టాయ్ అనేది తయారు కాదు సో దానికోసం మనం ఈ పెన్ బుర్రా అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట సగం బుర్రాని ఒక ఐ మీన్ 2 సెంటీమీటర్స్లో కట్ చేసేసుకొని అట్లా మిడిల్లో హోల్ చేసేసుకోవాలన్నమాట ఆ హోల్ చేసుకున్నాక ఆ బుర్రాని ఆ హోల్లో పెట్టాలి మనం ఓకే సో ఆ హోల్లో ఫిట్ అయిపోతుంది అన్నమాట సీజర్స్తో ఎనీతో దేనితోటైనా ఆ హోల్ చేయండి చేసేసి మనం ఆ బుర్రా అనేది పెట్టేస్తే సో అక్కడ ఫిట్ అయిపోతుంది అన్నమాట అందులో ఫిట్ అయిపోయాక మనం చేసే నెక్స్ట్ ఏంటంటే ఏదైతే స్ట్రా ఉందో అలా పెట్టి చూసుకోవాలన్నమాట ఫ్రీ ఉందా లేదా అని సో ఎందుకంటే అదే ప్లేస్లో మూవ్ అవుతుంది కాబట్టి
సో తర్వాత మన పక్షిని మళ్ళీ తీసేసుకొని ఆ స్ట్రాని ఇట తీసుకొని ఆ స్ట్రాని ఒక సైడ్కి కట్ చేసుకోవాలన్నమాట. టూ సైడ్స్ వన్ ఆర్ టూ కట్ చేసేసుకొని ఆ పక్షికనే బేస్మెంట్లో టేప్ చేయాలన్నమాట. సో అది పర్ఫెక్ట్గా అంటే ఆ స్ట్రా పైన నిలబడాలి యా అలాగా. తర్వాత మనం ప్లాస్టర్ వేసేసుకుందాం. సో ఏంటంటే స్ట్రాంగ్ ఉండడానికి కోసం యా. అండ్ మీరు చేసేటప్పుడు కొంచెం టఫ్గా అనిపిస్తుంది మీకు, బట్ ఫైన్ అది మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ట్రై చేయండి ఓకేనా. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ మీ ల్యాబ్లో మీ టీచర్స్ ఆర్ సార్ని అడగవచ్చు మీరు. సో మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూసుకుందాం రైట్. సో మన పక్షి అలా ఉంటాడనమాట. సో ఇంకొక రెండు స్ట్రాస్ వచ్చేసి రెండు వింగ్స్కి వచ్చేస్తాయి అన్నమాట, ఎందుకంటే వింగ్స్ అనేటి స్టేబుల్ అయి ఉంటాయి గాల్లోనే. బట్ ఒక బర్డ్ ఒకటే కిందికి మీదకి అవుతుంది అండ్ కిందికి వెళ్తుంది అండ్ పైకి వెళ్తుంది. సో అందుకోసం సో అలా ఏదైతే బుర్ర ఉందో పెన్ను బుర్రకి మనం ప్లాస్టర్ వేసేస్తామన్నమాట అలా పెట్టేసి. సో ఓకే. సో దానికంటే ముందు ఫస్ట్ మనం స్ట్రాని టూ సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం వెడల్పు అనేసి మనం రెక్కకు అనేది ప్లాస్టర్ చేసుకోవాలన్నమాట. సో యా కట్ చేసుకున్నాం కదా రైట్. సో అలా ప్లాస్టరింగ్ చేసేసుకున్న తర్వాత ఇది గిట సేమ్ నెక్స్ట్ వింగ్ గిట అట్లనే చేసేసుకోవాలి మనము ప్లాస్టర్ తోటి. యా ఐ థింక్ ఆల్మోస్ట్ మనం చేసేసుకున్నట్టే గుడ్. సో ఒకసారి చూడండి వీడియో మాత్రం పర్ఫెక్ట్గా చూడండి. అక్కడ చేయాలనుకుంటే మళ్ళీ ఒక రౌండ్ చూడండి. సో సేమ్ థింగ్ కింద గిట అక్కడ మనం ప్లాస్టర్ చేసేసుకోవాలన్నమాట. సో అది స్టేబుల్ అయిపోతూ ఉందన్నమాట. సో అలా అలా మీదికి కిందికి అవుతుంది అన్నమాట మన బర్డ్ అనేది లైక్ దట్. సో తర్వాత మనం మెకానిజం అనేది పెట్టాలన్నమాట దీంట్లో. ఏదైతే బ్యాండింగ్ వైర్ మనకి అనుకున్నామో ఆ బ్యాండింగ్ వైర్ తీసుకొని ఆ బ్యాండింగ్ వైర్ని కొంచెం మనం హోల్ ఒక సైడ్కి హోల్ పెట్టేసుకోవాలి సీజర్ తోటి. సీజర్ ఆర్ ఎనీథింగ్ మీ దగ్గర ఏమైనా టూల్ ఉంటే టూల్ తోటి పెట్టేసుకోవచ్చు. సో పెట్టేసుకున్నాక మనం చెక్ చేసుకోవాలి స్ట్రేట్ ఉందా లేదా అనేది చూసుకున్నాక అంటే ఓకే ఫ్రీగా ఉందా తిప్పడానికి చూసుకున్నాక మనం బ్యాండింగ్ వైర్ని బెండ్ చేయాలి. సో లైక్ ఒక యూ టైప్లో బెండ్ చేయాలన్నమాట. ఇప్పుడు బెండ్ చేసిన చూడండి కిందికి మళ్ళీ కొంచెం పైకి అండ్ మళ్ళీ పైకి అండ్ మళ్ళీ సైడ్కి. సో అదొక యూ షేప్ అవుతుందన్నమాట. సో ఆ యూ షేప్ ఏంటంటే ఒక మెకానిజం అన్నమాట. సో అక్కడ హోల్ చేసి నేను ఆ స్ట్రాకి హోల్ చేసి నేను ఆ యూ షేప్లోకి పంపించాను కదా. సో అది ఎప్పుడైతే నేను ఇట్లా తిప్పుతానో యూ కిందికి వచ్చినప్పుడల్లా పక్షి కిందికి పైకి పైకి కిందికి అవుతుంది అన్నమాట. సో ఇది ఒక మెకానిజం అన్నమాట. ఈ మెకానిజం యూజ్ చేసి మనం ఈ పక్షిని ఇలా చేయవచ్చు అన్నమాట. సో దీని పేరే అటామిక్ టాయ్ అంటారు. వేస్ట్ టు బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గాయస్.